త్రీ ప్రయోగం కీలక దశకు చేరుకుంది త్రీ ల్యాండర్ మాడ్యూల్ చందమామకు మరింత చేరువుగా వచ్చింది చంద్రుడికి అత్యంత దిగువన ల్యాండర్ మాడ్యూల్ కక్షను ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు ఫైనల్ డీబూస్టింగ్ ఆపరేషన్ చేపట్టిని విజయవంతంగా ల్యాండర్ ను దిగువన కక్షకు చేర్చారు చంద్రుడిపై కాలు మోపడమే మిగిలి ఉంది మాడ్యూల్లోని ఇంధనాన్ని స్వల్పంగా మండించి లూనార్ ఆర్బిట్ లోకి కక్ష దూరాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా నిర్వహించారు ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి ఉపరితలానికి మరింత చేరువైంది ల్యాండర్ విక్రమ్ డ్రోవర్ ప్రజ్ఞాన్ తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యకరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు ఇవాళ తెల్లవారుజామున రెండు గంటలకు మరోసారి కక్ష దూరాన్ని తగ్గించే ప్రక్రియను చేపట్టి ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడికి ఇంకా దగ్గరకు తీసుకెళ్లారు రెండో విడత కక్ష దూరం తగ్గింపు అనంతరం ఈ నెల ఇరవై మూడున ల్యాండర్ మాడ్యూల్ ను కక్ష దూరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియ నిర్వహిస్తారు చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా ఇరవై ఐదు కిలోమీటర్లు అత్యధికంగా నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో పరిభ్రమిస్తోంది ఈ కీలక ఘట్టం పూర్తి కావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక చివరి దశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ పై దృష్టి పెట్టారు అన్ని అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఘనంగా కాలు మోపుతుంది మాడ్యూల్ ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది ఎంచుకున్న ల్యాండింగ్ సైట్ లో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు చంద్రుడిపై అడుగు పెట్టే ప్రక్రియ ఆగస్టు ఇరవై మూడున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుందని ఇస్రో ట్వీట్ చేసింది చందమామకు నూట పదమూడు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా చిత్రీకరించిన ఛాయా చిత్రాలు వీడియోలను ఇస్రో రిలీజ్ చేసింది నౌకలోని ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా ఆగస్టు పదిహేనున ల్యాండర్ ఇమేజర్ కెమెరా ఆగస్టు పదిహేడున ఈ చిత్రాలు వీడియోలను చిత్రీకరించాయి వాటిని భూ నియంత్రిత కేంద్రానికి పంపించాయి చంద్రుడి ఉపరితలంపై మట్టి దిబ్బలు ఆఖాతాలు ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందులో జాబిల్లి ఉపరితలంపై బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ బిలాల పేర్లను కూడా ఇస్రో వెల్లడించింది ఫ్యాబ్రి గ్యాడానో బ్రూనో హర్కేబీజే తదితర వాటి ఫోటోలను ల్యాండర్ తీసింది ఇందులో గ్యాడానో బ్రూనో జాబిల్లిపై ఇటీవలే గుర్తించిన అతి పెద్ద బిలాల్లో ఒకటి ఒక హర్కే బిలం వ్యాసం దాదాపు నలభై మూడు కిలోమీటర్లున్నట్లుగా తెలుస్తోంది అన్ని అనుకూలిస్తే ఈ నెల ఇరవై మూడున జాబిల్లి దక్షిణ ధృవంపై ల్యాండర్ కాలుమోపనుంది రష్యా ప్రయోగించిన లూనా ట్వంటీ ఫైవ్ లో సాంకేతిక సమస్య తలెత్తింది చంద్రుడిపై దిగేందుకు నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఈ సమస్య తలెత్తినట్లు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ జూనా ట్వంటీ ఫైవ్ లో సాంకేతిక సమస్య తలెత్తింది చంద్రుడిపై దిగేందుకు నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టే ముందు ఈ సమస్య తలెత్తినట్లు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది దీనివల్ల ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు తెలిపింది అయితే ఈ సాంకేతిక సమస్య వల్ల ప్రయోగంపై ఏదైనా ప్రభావం పడొచ్చనే దానిపై రోస్ కాస్మోస్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు ప్రయోగంలో ఎలాంటి మార్పులు లేకపోతే లూనా ట్వంటీ ఫైవ్ ఈ నెల ఇరవై ఒకటిన చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది సుమారు విరామం తర్వాత రష్యా చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా ని రష్యా ప్రయోగించింది కేవలం పదకొండు రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు రష్యా ఈ ప్రయోగాన్ని చేపట్టిందిగా భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన త్రీ కీలక దశలు పూర్తి చేసుకుని చంద్రుడిపై దిగేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయింది